అందరికీ నమస్కారం ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ని నాన్ తినాలా నానపెట్టకుండా అలాగే తినేసేయొచ్చా అనే విషయం గురించి ఆలోచించబోతున్నాం మామూలుగా ఇక్కడ అన్నిటినీ కలిపి డ్రై ఫ్రూట్స్ కిందే పిలుస్తారు కానీ రెండు రకాలు ఉంటాయి ఇందులో డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ రెండు వేరు వేరు కానీ ఇదంతా ఒక ప్యాక్ లాగా చేసేసి డ్రై ఫ్రూట్స్ ప్యాక్ లాగానే నట్స్ డ్రై ఫ్రూట్స్ రెండు కలిపి గిఫ్ట్ ప్యాక్ లాగా ఇవ్వటము కొనుక్కున్నప్పుడు కూడా అలాంటి షాపులు ఈ రెండుటిని కలిపి అమ్మే షాపులు స్పెషల్గా ఉంటాయి అందుకనే డ్రై ఫ్రూట్ షాప్ అని ఆ పేరు అట్లా ఉంది బట్టి డ్రై ఫ్రూట్స్ అంటే ఇవి ఫ్రూట్ జాతికి చెందినవి డ్రై నట్స్ అంటే అవి మరి రకరకాలుగా నూనెచ్చే విత్తనాల జాతికి చెందినవి అన్నమాట వీటిని యథావిధిగా తినొచ్చా తినకూడదు అనే విషయానికి వస్తే ముందు డ్రై ఫ్రూట్స్ విషయం ఆలోచిద్దాం డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాలు కిస్మిస్సు ఎండు కిస్మిస్సు ఎండు ద్రాక్ష అంజీర ఇలాంటివి ఇవి నానపెట్టుకునే తినాలి అని చాలామంది అంటుంటారు ఎండు ఖర్జూరాలు పూర్వం రోజుల్లో డబ్బులు లేక తక్కువ దొరికేవి ముసలివారు ఎవరైనా నీరసంగా ఉన్న ఇంట్లో ఎవరైనా రక్తం తక్కువ ఉండి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చి మంచం మీద పడినప్పుడు పూర్వం రోజుల్లో పండు ఖర్జూరం సంవత్సరం పొడిగినా దొరికేది కాదు కాబట్టి ఆ రోజుల్లో ఎండు ఖర్జూరాలు మాత్రం ఉండేవి కాబట్టి పూజలకి నోములకి వ్రతాలకి షాపుల్లో కిరాణ వాటిలో దొరికేవి బాగా వాటిని ఆ రోజుల్లో కొనుక్కోవాలంటే డబ్బులు కాబట్టి అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం కాస్త కొనుక్కొచ్చి అవి అనారోగ్యం ఉన్నవాళ్ళు నమలాలంటే హార్డ్గా ఉంటాయి డైజెషన్ కూడా సరిగా కావు అంచేత అలాంటి వరకు వాటిని నానపెట్టి ఆ నీళ్లు త్రాగించటం ఆ నానిన ఖర్జూర పండుని మెత్తగా ఉంటుంది కాబట్టి తినటానికి ఈజీ అని అట్లా తినిపించేవారు అంచేత ఈ రోజుల్లో అలాంటి నానపెట్టుకు తినాల్సిన స్థితి లేదు ఎందుకంటే పండు ఖర్జూరం ఉంది అందుకని ఫ్రెష్గా సంవత్సరం పడుకుని దొరుకుతున్నది కాబట్టి ఇది తింటున్నాం కాబట్టి అది తినపోయినా నష్టం లేదు ఒకవేళ నేను నానపెట్టుకునే ఎండు ఖర్జూరాలు తింటాను అంటే మీరు ఎవరైనా తినొచ్చు కాకపోతే దాన్ని చప్పదనం వచ్చేస్తుంది మెత్తగా ఉంటుంది ముసలి వాళ్ళకి నమలు వారికి పెట్టండి కానీ మిగతా వారు మాత్రం ఇట్లా ఫ్రెష్గానే ఎండు ఖర్జూరాలు తినొచ్చు ఈ రోజుల్లో నష్టం లేదు చక్కగా అరిగిపోతాయి మనకు అవి అలాగే అంజీర కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇట్లాంటివి కూడా పూర్వం రోజుల్లో ముసలి వాళ్ళకి దంతాలు లేక ఇబ్బంది పడేవారు ఆ రోజుల్లో కట్టుడి పళ్ళు లేవు కదా అంచేత అలాంటప్పుడు వీటిని నానపెట్టి పెట్టేవారు కాకపోతే ఈ రోజుల్లో నానబెట్టి పెట్టుకోవాల్సిన అవసరం అలాంటి ముసలి వారికి ఎవరికైనా పెడితే పెట్టండి పిల్లలకి వయసులో ఉండేవారికి దంతాలు ఉన్న వారికి మాత్రం మనం ఈ డ్రై ఫ్రూట్స్ని కిస్మిస్సు అంజీరా ఎండు ద్రాక్షి ఇట్లాంటివి మొలకలతో పాటు కానీ బాదం పిస్తా పప్పులు అట్లాంటి వాటిని తినేటప్పుడు కానీ వీటిని యథావిధిగా తినేసేయచ్చు చక్కగా డైజెషన్ అవుతాయి వీటిని నానపెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు అందుకని ఎండు ఖర్జూరాలు అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇట్లాంటి వాటిని ఫ్రెష్గా మనందరం తింటే మంచిది ఈ విషయంలో ఇది గుర్తుపెట్టుకోగలరు ఇక డ్రై నట్స్ విషయానికి వస్తే బాదము జీడిపప్పు పిస్తా పప్పులు వాల్నట్స్ పొచ్చ పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు గుమ్మడి గింజల పప్పు ఇవన్నీ కూడా అతి బలమైన పప్పులు ఇవన్నీ మనకట్లా మార్కెట్లో కొని తెచ్చుకున్నప్పుడు నట్స్గా అట్లా తిన్నా సరే జబ్బులేమి రావండి యథావిధిగా మీరు అట్లా తినేసేయొచ్చు అసలు కానీ నేను తినొద్దని చెప్తాను ఎందుకంటే అవి బాగా ఫిఫ్టీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఫ్యాట్తో ఉంటాయి అంత డైరెక్ట్గా ఫ్యాట్ అట్లా విత్తనాల రూపంలో ఆయిల్ రూపంలో ఉంది కాబట్టి అలా తిన్నప్పుడు అవి డైజెషన్ అవ్వటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి డైజెషన్ అయిన ఒక పది ఇరవై శాతం పోషకాలు పదార్థాలు మోషన్లో వెళ్ళిపోతే సరిగా అరక్క అట్లా తినేసినప్పుడు ఎండు గింజలతో పాటు మనం తిన్నప్పుడు కాబట్టి అంత ఖర్చు పెట్టి కొనుక్కున్నప్పుడు వాటిని యథావిధిగా తిని ఎక్కువసేపు డైజెషన్ మన పొట్టలు హెవీగా ఉండేదానికంటే తేలిగ్గా డైజెషన్ అయ్యి పూర్తిగా అరిగి పూర్తిగా ఒంటికి పట్టేటట్టు చేయగలిగితే ఇంకా మంచిది కదా అంచేత ఈ పప్పులన్నిటిని మీరు నానపెట్టుకు తింటే మంచిది సిక్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో నానపెట్టాలి కాబట్టి ఎయిట్ అవర్స్ పెట్టుకుంటే చాలా మంచిది ఏడెనిమిది గంటలు ఈ పప్పులన్నింటినీ విడివిడిగా నానపెట్టుకోండి ఏ రకాలు మీరు తింటారో ఇప్పుడు ఇప్పుడు నేను అనుకోండి ఆరు రకాలు తింటున్నాను ఈ ఆరు రకాలు ముఖ్యంగా ఇప్పుడు ఏడు రకాలు చెప్పినప్పుడు వాల్నట్స్ తినపోయినా ఏం కాదు మరి కొవ్వు అనిపించి వేరే వాసన అనిపిస్తే తింటే ఏడైనా తినవచ్చు అనమాట కొంచెం కొంచెం విడివిడిగా నానపెట్టుకోవచ్చు లేకపోతే ఈరోజు ఒక మూడు నాలుగు రకాలు తింటే రేపు ఇంకో రెండు మూడు అట్లా తినొచ్చు అనమాట అన్నీ నానపెట్టుకోండి సెవెన్ ఎయిట్ అవర్స్ నానిన తర్వాత తొక్క తీసేసుకోండి వీటిని అట్లా తిన్నారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ టైంలో డైజెషన్ అవుతాయి ఉదాహరణకి ఎండు పప్పులు మీరు విత్తనాలు అట్లా తినేసారనుకోండి ఫైవ్ అవర్స్ కంపల్సరీ డైజెషన్ పడతాయి అనమాట అవి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అదే నానబెట్టి తిన్నారనుకోండి త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో డైజెషన్ అయిపోతాయి పైగా పదార్థాలు మొత్తం రక్తం లోపలికి చేరతాయి వ్యర్థం లోపల ఎక్కువ వెళ్ళవన్నమాట మీరు బాగా నబిలి తింటే అంచత తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితి వస్తుంది నానపెట్టిన వాటిని గ్రైండ్ చేయండి పాలు వస్తాయి ఎండిన వాటిని గ్రైండ్ చేయండి నూనె వస్తుంది అనమాట అందుకని నూనె స్థితి డైజెషన్ కాదు పాల స్థితి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అనమాట ఈజీగా అరికి ఈజీగా రక్తం కొలు మార్పు అట్లా వచ్చేస్తుంది నానబెట్టేసరికి అంచేత ఈ రోజుల్లో ఇలాంటి వాటిని ఎవరైనా సరే నానబెట్టి తింటే మంచిది మొసల వయసా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదభావం లే తినండి ఎవరింటికైనా డ్రై నట్స్ అట్లా అట్లా పెట్టేస్తే యథావిధిగా మన నోట్లు అట్లా వేసేస్తాం అలా మంచిది కాదు అట్ని అతను వదిలేసేయడం అట్లా ఎప్పుడు తినద్దు ఇట్లా తీసుకోవటం మంచిది ఎప్పుడన్నా కాలక్షేపానికి అట్లా తింటున్నాను తింటా అంటే మీరు తినొచ్చు మీ ఇష్టం కానీ ప్రాణహాని ఉండదు ఏ జబ్బులు అట్లా తిన్నందుకు రావు హెవీ డైజెషన్ లాభాలు తగ్గుతాయి అంతే తప్ప ఏమీ లేదు అందుకనే డ్రై ఫ్రూట్స్ని డ్రై నట్స్ని ఏవి నానపెట్టాలా ఏవి నానపెట్టకూడదో మీకు పూర్తి వివరణ ఇచ్చాను కాబట్టి మన లాభాన్ని పూర్తిగా పొందటానికి మంచి పద్ధతి నానబెట్టి తీసుకోవటం అనేది గ్రహించగలరని కోరుకుంటూ నమస్కారం